హలో వెల్కమ్ టు రిషి మల్టీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పొటాటో అలాగే బఠానీ ఫ్రై చూద్దాము ఈ ఫ్రై అనేది దోశలే కానీ రైస్లే కానీ ఇడ్లీలే కానీ చపాతీ కానీ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో అలాగే బఠానీలు తీసుకోవాలి నేను బాయిల్ చేసేటప్పుడే వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యానెల్ పెట్టుకొని ప్యానెల్ వేడైన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు వేసి ఆవాలు చిటాపట అనే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలిపెడుతూ ఇలాగే లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ఆనియన్స్ బాగా వేంపుకోవాలి ఇలా మొత్తం అటు ఇటు కదుపుతూ ఆనియన్స్ కరివేపాకు బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఆ పసుపు మొత్తము ఆనియన్స్ కరివేపాకు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ మినిట్ వరకు వేంపుకోవాలి అప్పుడే పసుపు అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఇప్పుడు మనము ముందుగానే వాష్ చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక హాఫ్ కప్ వరకు వేసుకుందాము అలాగే క్యాప్సికం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక క్యాప్సికం తీసుకొని సన్నగా కట్ చేసి పీసెస్ లాగా వేసుకోవాలి నేనైతే హాఫ్ క్యాప్సికమే వేసాను అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా వేంపుకోవాలి అప్పుడు పచ్చివాసన పోతుందనమాట ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఉడివి పెట్టి పెట్టుకున్న బటాని అలాగే పొటాటోను వేసుకోవాలి పొటాటో అయితే కొద్దిగా అలా పచ్చా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసి బాగా ఫ్రై లాగా చేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసి అలాగే కదుపుతూ ఉండాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అప్పుడు పొటాటో అనేది బాగా ఫ్రై అయిపోతుంది అలాగే మనం వేసుకున్న క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లేకి యూస్ చేయొచ్చు అలాగే చపాతీ లేకి దోశలోకి అలాగే రోటీస్ లేకి లెమన్ రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి మనం మసాలా దోశ వేస్తాం కదా మసాలా దోశలో ఈ ఫ్రై పెట్టేసి కూడా మసాలా దోశ చేసుకోవచ్చు అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఈ పొటాటో బఠానీ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి